चरित्रात्मक घट्टं श्रीकाकुळं रोड रेलवे स्टेशन ఎప్పుడు ఎరగనటువంటి విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టెయిన్లెస్ స్టీల్ తాలూకా బ్రిడ్జ్ ని ఈ రోజు ఆమదలవలస స్టేషన్ లో మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది దీనికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం యాక్చువల్ గా ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కోస్టల్ ఏరియాస్ ఉన్నాయో రస్టింగ్ ఎక్కువ పడుతుందనే ఆలోచనతోని దాన్ని రీడిజైన్ చేసుకొని ఒక 150 సంవత్సరాల వరకు ఈ ఒక బ్రిడ్జ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో మరి స్టెయిన్లెస్ స్టీల్ బ్రిడ్జ్ ని ప్రపోజ్ చేయడం జరిగింది అందులో మొట్టమొదటిది అవార్డ్ అయినటువంటిది ముంబైలో అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు ప్రెస్టీజ్ గా తీసుకొని మనకి రెండు బ్రిడ్జెస్ శాంక్షన్ అయితే రికార్డ్ టైం లో ఈ రెండు బ్రిడ్జెస్ కూడా ఒకటి ఇక్కడ ఆమదలవలసలో మరొకటి నౌపాడ రైల్వే స్టేషన్ లో 7 కోట్ల రూపాయలతో ఈ రెండు బ్రిడ్జెస్ కూడా పూర్తి చేయడం జరిగింది నేను చాలా గర్వ రెండు బ్రిడ్జెస్ పూర్తి చేసినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా అతి త్వరగా ఈ యొక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేయడం చాలా మంచి విషయంగా భావిస్తున్నాం మరి ఇది ఈ రైల్వే స్టేషన్ కి కూడా చాలా అవసరమైనటువంటి విషయం ఇది 3 సంవత్సరాల క్రితం ఇది క్లోజ్ చేసినప్పుడు ఎంతో పబ్లిక్ చాలా ఇబ్బంది పడడం జరిగింది ఇక్కడ ఆమదలవలస స్టేషన్ లో అప్పటి నుంచి పార్లమెంట్ లో పలు సందర్భాల్లో మాట్లాడాం డిఆర్ఎంస్ తో కలిసాం మరి అలాగే స్టేషన్ దగ్గర కూడా అనేక కార్యక్రమాలు చేసి వెనువెంటనే ఇక్కడ కొత్త బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను చేసినప్పటికీ కరోనా వల్ల కాల సాలస్యం అయ్యింది అలాగే ప్రీవియస్ డిజైన్ మానుకొని ఏదైతే నేను స్టెయిన్లెస్ స్టీల్ బ్రిడ్జ్ అని అంటున్నా ఆ డిజైన్ మార్పుల వల్ల కూడా ఆలస్యమైనా సరే రికార్డ్ టైం లో చేయడం మరి ఈ రోజుకి ఈ నాటికి ఎక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బ్రిడ్జ్ ఉంది ఎఫ్ఓబి ఉందని చెప్తే మన శ్రీకాకుళం పేరు తీసుకోవాల్సి వస్తుందంటే నిజంగా మనందరికీ కూడా చాలా గర్వకారణం రైల్వే జోన్ కి సంబంధించి మరి 2014 నుంచి కూడా మేము అందరం కూడా పోరాటం చేయడం జరుగుతుంది 2019 లో కేంద్ర ప్రభుత్వం అది అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు గత 3 సంవత్సరాలుగా మరి నాకు మళ్ళీ ఎంపీఐ అవకాశం వచ్చింది కాబట్టి పార్లమెంట్ లో పలు సందర్భాల్లో రైల్వే మినిస్టర్ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సందర్భాల్లో మేము డిమాండ్ చేయడం జరిగింది వీలైనంత త్వరగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ని మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అందులో ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏదైతే మనం ఉన్నటువంటి వాల్టేర్ డివిజన్ ఉందో అది కూడా క్లోజ్ చేస్తామన్నది ఆ రోజు పీయూష్ గోయల్ గారు రైల్వే మంత్రిగా చెప్పారు అది క్లోజ్ చేయకుండా యథావిధిగా కొనసాగించాలి చాలా చరిత్రాత్మకమైనటువంటి డివిజన్ ఈ వాల్టేర్ డివిజన్ దేశంలోనే అతిపెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డివిజన్స్ గా ఉంది దీన్ని కంటిన్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎంపీగా నా మీద కూడా పెద్ద బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాడతాను మరి అదే రకంగా నేను డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కేసుల మీద దృష్టి పక్కకు పెట్టి ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ మీద ఢిల్లీలో పోరాడాల్సినటువంటి బాధ్యత ఆ ఎంపీల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా దీని మీద పోరాటం చేయాలని ఆ ఎంపీలు కూడా మేము హెచ్చరిస్తున్నాం.